സഭക്ക് നമസ്കാരം. ఈరోజు నేను చీపురపల్లికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరమణులందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదిక పైన పెద్దలు, ప్రత్యేకంగా పార్లమెంట్ అభ్యర్థి అశోక్ గద్రాజ్ గారు, చీపురపల్లి అసెంబ్లీ అభ్యర్థి నాగార్జున గారు, గౌరవ శాసనసభ్యురాలు మృణాల గారు, వేదిక పైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తమ్ముళ్ళ ఉత్సాహం చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఉన్నారు. తమ్ముళ్ళందరికీ కూడా నమస్కారాలు. మా చెల్లెమ్మలు అక్కలు ఇక్కడే ఉన్నారు, తెలుగింటి ఆడపడుచులు ఉన్నారు. అలాంటి ఆడపడుచుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది రెండవ రోజు నేను ప్రజల దగ్గరికి వచ్చాను. మొన్నటి వరకు నేను ఆలోచించింది మీ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని. అదే సమయంలో 5 సంవత్సరాలు కష్టపడిన తర్వాత మళ్ళీ మీకు సరైన అభ్యర్థులు నిలబెట్టాలనే ఉద్దేశంతో నేను అన్ని విధాలు ఆలోచించాను. అన్ని విధాలు ఆలోచించి మీ దగ్గర అనేక సార్లు ఐవీఆర్ఎస్ తీసుకున్నాను. నా ఫోన్ మీకు వచ్చింది, మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పారు, కార్యకర్తలు చెప్పారు, ప్రజలు చెప్పారు. ఆ తర్వాత నాయకులందరినీ పిలిపించి మాట్లాడాను, చాలా క్షుణ్ణంగా పరిశీలించాను. ఆ తర్వాతనే అభ్యర్థులను ఎంపిక చేశాను. ఈరోజు మీ ముందు నుండే అభ్యర్థిని చూస్తే నాగార్జున ఒక ఎంఎస్ కంప్యూటర్లో చేసి 5 సంవత్సరాలు అమెరికాలో సిస్కో కంపెనీలో పనిచేశాడు. ఒక ప్రతిష్టాత్మకమైన కంపెనీలో పనిచేసి మళ్ళీ ఇండియాకు వచ్చిన తర్వాత సొంత వ్యాపారంలో కూడా కొన్ని రోజులు పనిచేసిన తర్వాత నేను చూశాను, ఎవరైతే సరైన అభ్యర్థి ఇక్కడని ఆలోచించినప్పుడు నాగార్జున అయితే భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతోనే నేను నాగార్జునకు సీట్ ఇచ్చాను. ఫస్ట్ టైం ఆయన స్పీచ్ కూడా విన్నాను. నా నిర్ణయం కరెక్ట్ అనే అభిప్రాయానికి వచ్చానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, బాగా చదువుకున్నవాడు కాబట్టి ఇప్పుడు నాకు అనుమానం లేదు, తప్పకుండా ట్రైనింగ్ ఇస్తా, మీ నియోజకవర్గానికి ఒక మంచి నాయకుడిగా తయారు చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సమాచారం చెప్పారు, నేను కూడా ఆలోచించాను. అన్ని విధాలా పరిశీలించిన తర్వాత ఎవరైతే మీకు న్యాయం చేస్తారు, ఎవరైతే పార్టీకి మంచి పేరు తీసుకొస్తారో అలాంటి అభ్యర్థిని ఎంపిక చేయాలని ఈరోజు నాగార్జునని ఎంపిక చేశాం. ఒక సామాజిక న్యాయం, చదువుకున్న యువతరాన్ని పైకి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేశాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ నియోజకవర్గంలో ఇంత మనుపు బొత్స కుటుంబం ఇష్టానుసారంగా ఈ జిల్లాని ఆడుకున్నారు, ఇష్ట ప్రకారం చేశారు, ఈ జిల్లాని భ్రష్టు పట్టించారు, ఎక్కడికక్కడ దోచుకున్నారు తప్ప మీకు ఒక్క పైసా లాభం రాలేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను తోటపల్లికి ఫౌండేషన్ వేశాను. ఆ రోజు బాబురావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేశాం. ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను, తోటపల్లి ఈ రిజర్వాయర్ వస్తే చీపురపల్లి కానీ విజయనగరం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా సస్యశ్యామలం అవుతుంది, నీళ్లున్నాయి, ఇది చేయాలని, ఈ పేద జిల్లాని అభివృద్ధి చేయాలని నేను ఫౌండేషన్ వేశాను. ఫౌండేషన్ దురదృష్టం, 2004లో మనం ఓడిపోయాం, 10 సంవత్సరాలు అయింది. జలయజ్ఞం పేరు పెట్టారు,
కడాన కాల్పులకు గురయ్యే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నేనే వచ్చి ఆ రోజు నిరసన కూడా తెలియజేశాం, కానీ ప్రాజెక్టు పూర్తి కాలేదు. మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత తోటపల్లి దగ్గర నైట్ హాల్ట్ కూడా ఉండి రాత్రి బస చేసి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని పూర్తి చేసిన ప్రాజెక్టు ఈ తోటపల్లి రిజర్వాయర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 28,000 ఎకరాల్లో 22,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తొందరలోనే మొత్తం ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. అదే కాదు, నేను ఒకటి హామీ ఇస్తున్నా, అవసరమైతే చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి పూర్తిగా ఈ చీపుర పల్లెని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తాను. మీరు ఒకసారి ఆలోచించండి, ఇంతమనిపి పెద్దలు నాగార్జున వీళ్ళందరూ చెప్పారు, విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, అనేక సమస్యలు, 54% ఆదాయం హైదరాబాద్లో తెలంగాణకి వెళ్ళింది మొత్తం, మనకు 46% ఆదాయం. ఆ హైదరాబాద్ కూడా ఎవరు అభివృద్ధి చేశారంటే నేనే అభివృద్ధి చేశా. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కానీ, ఒక సైబరాబాద్ కానీ, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకో పక్క ఒక అవుటర్ రింగ్ రోడ్ కానీ అన్ని అభివృద్ధి చేశాం. కానీ దురదృష్టం, మొత్తం తెలుగు జాతి కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తే హేతుబద్ధత లేని విభజన వల్ల కట్టుబట్టలతో మళ్ళీ కొత్త ప్రదేశానికి వచ్చాం. రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఆదాయం లేదు. మీరు అనుకున్నారు మాకు పింఛన్లు వస్తాయా, అభివృద్ధి జరుగుతుందా, మా పిల్లల చదువేం కావాలి అని మీరు భయపడ్డారు. అదే సమయంలో కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో తుఫానులు, రాయలసీమ కరువు, ఈ రెండూ అధిగమించాలి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూస్తే 3 పెద్ద తుఫానులు వచ్చాయి. ఉదుహూత్ తుఫాన్ వచ్చింది, తిత్లీ తుఫాన్ వచ్చింది, పెతాయి తుఫాన్ వచ్చింది. కానీ ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయి ఒక వారంలోనే తుఫాన్లు కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు రక్షణ కల్పించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని, ఇంకా లాభం లేదనుకున్న ప్రాంతాన్ని ఈరోజు రాళ్లసీమ కాదు, ఒక రతనాల సీమగా తయారు చేస్తానని ఒక కంకణం కట్టుకొని పనిచేశాను. ఉత్తరాంధ్ర నీళ్లున్నాయి, వర్షం పడతా ఉంది, ఎక్కువ వర్షపాతం ఉంది, కానీ పేదరికం ఉంది. అందుకే ఈరోజు నేను ప్రణాళిక తయారు చేశాను. ఉత్తరాంధ్రలోని భవిష్యత్తులో ఈ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి యువకులు, నాగార్జున లాంటి యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు మీరు చూడండి, ఈ జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. ఒకసారి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే విజయనగరం, చీపురపల్లి, ఈ ప్రాంతమంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. పరిశ్రమలు వస్తాయి, ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వల్ల ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈరోజు కియా మోటార్స్ ఉంది, నేను చాలా శ్రద్ధ పెట్టాను, ఆటోమొబైల్ ఇండస్ట్రీ రావాలని ఆశించాను. ఇది కొరియన్ కంపెనీ, నేరుగా మన ఆఫీసర్లు పంపించాను, మంత్రులు పంపించాను, నేనే భరోసా ఇచ్చాను, మీరు రండి పెట్టుబడులు పెట్టండి, నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పి చెప్పాను. నీళ్లు లేకపోతే వాళ్ళు అడిగారు, నీళ్లు లేవు కదా ఎట్లా చేస్తారంటే 6 నెలల తర్వాత రండి, గొల్లపల్లెని రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తాను, తర్వాతనే మీరు ప్రాజెక్టు పెట్టమంటే 6 నెలల్లో గొల్లపల్లికి నీళ్లు ఇచ్చి కియా మోటార్స్ కూడా ఒప్పుకొని బ్రహ్మాండంగా చేశారని ఈరోజు అనంతపూర్ జిల్లా, కరువు జిల్లాలో
కియా మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, మన మీద ఉండే నమ్మకం. ఎన్నికల కంటే ముందు విశాఖపట్నానికి వోక్స్ వ్యాగన్ తీసుకొచ్చాను. చాలా కష్టపడ్డాను. జర్మన్ కంపెనీ ఇది, మంచి ప్రతిష్టాత్మకమైన కంపెనీ. ఇంట్లో డిన్నర్ ఇచ్చాను, వాళ్ళు ఒప్పజెప్పాను, మీరు తప్పకుండా రండి, మీకు అన్ని విధాలు సహకరిస్తానని చెప్పి వోక్స్ వ్యాగన్ ఫైనలైజ్ చేశాం. ఎంఓయూ కూడా చేశాం. గవర్నమెంట్ ఆ సమయంలో మారింది. మారినప్పుడు మీరు ఒకసారి చూస్తే ఈ బొత్స ఆ రోజు మంత్రిగా ఉండి వాటాలు అడిగి దానిపైన డబ్బులు ఇచ్చి ఆ అవినీతి బయట వచ్చింది. ఆ కంపెనీలో ఎవరైతే సుష్టులను ఉన్నాడో జర్మన్ గవర్నమెంట్ ఆయన జైల్లో పెట్టింది. ఆ కంపెనీ ఆయన ఉద్యోగులను తీసేశారు. వాళ్ళు ఆ పని చేశారు. మన గవర్నమెంట్ మాత్రం బొత్స సత్యనారాయణకి ప్రమోషన్ ఇచ్చి పిసిసి అధ్యక్షుడు మంత్రి పదవి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వోక్స్ వ్యాగన్ మాత్రం విశాఖపట్నానికి రాలేదు, పూనాకు పారిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు కూడా ఇదే పరిస్థితి, మళ్ళీ ఇలాంటి నాయకులు వస్తే ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాదు, ఏమీ జరగదు, సంపద సృష్టించలేం. సంపద సృష్టించకపోతే ఆదాయం రాదు, సంక్షేమ కార్యక్రమాలు మనం చేయలేం. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, గడచిన 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులున్నాయి. నేను ఒకటి ఆలోచించాను, నా పరిపాలనలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని నా పాదయాత్రలో వచ్చిన డిమాండ్స్ అన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఆ రోజు 200 రూపాయలు పింఛన్ని 1000 రూపాయలు చేస్తానన్నాను. పెద్దవాళ్ళను చూశాను, చాలా అవస్థపడ్డారు. కన్న పిల్లలు చూసుకోలేని పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా సహకరించలేదు. ఆ రోజే నిర్ణయించుకున్నాను నా జీవితానికి ఒక మీనింగ్ ఉండాలని. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి ముసలివాళ్ళకి ఒక పెద్ద కొడుకుగా ఉండి పూర్తిగా ఆదుకోవాలని నిర్ణయించుకుని 2000 రూపాయలు చేశాను. 10 రెట్లు పెంచా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, తెలంగాణ మనకంటే ఎక్కువ డబ్బులుండే రాష్ట్రం, మనం సంపాదించిన ఆస్తి, మనం ఇచ్చిన కష్టం, అక్కడ 1000 రూపాయలే, ఇప్పుడు కూడా 1000 రూపాయలే. నేను 2000 రూపాయలు ఇచ్చానంటే అది నా పట్టుదల. సంపాదిస్తా, కష్టపడతా, ఆదాయాన్ని పెంచుతా, మళ్ళీ మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. శాశ్వతంగా పెద్ద కొడుకుగా ఉంటామా? తల్లులను చూస్తున్నా, చేయులు ఊపుతున్నారు. వాళ్ళని చూస్తే అదే ఆనందం నాకు. నిజంగానే వాళ్ళని చూస్తే ఒక పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదిస్తున్నారంటే శాశ్వతంగా ఈ నమ్మకాన్ని కాపాడుకుంటా మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతా, మీ ఆత్మగౌరవాన్ని పెంచుతా. ఈరోజు 2000 రూపాయలు వచ్చిన తర్వాత అంత మునుపు చూసుకొని పిల్లలు కూడా మా పెద్దల్ని చూసుకుంటున్నారు. అంత మునుపు సరిగా చూసుకున్న కోడళ్ళు కూడా ఇప్పుడు పలకరిస్తున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు, మీరే చెప్పాలి. ఎవరిపైనా ఆధారపడక్కర్లేదు. 5 కేజీల బియ్యం రూపాయికి ఇస్తున్నాం. పండగ పూట కానుకలు ఇస్తున్నాను. వైద్య ఖర్చులు నేనే పెడుతున్నా. భవిష్యత్తులో మీరు చూస్తే 5 లక్షల రూపాయల వరకు ఎవరి దయాదర్శనం లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. అన్ని వైద్య ఖర్చులు ఫ్రీగా చేపిస్తాం. ఇంకో పక్కన అన్ని పనులు చేసిన తర్వాత ఎస్టీలు అయితే 100 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నా. ఎవరికైనా డయాబెటీస్ కానీ షుగర్ ఉంటే మీరు నచ్చిన ఏవైతే మెడికల్ షాపులు ఉన్నాయో అక్కడ పోయి మీరు మందులు తీసుకుంటే ప్రభుత్వమే మొత్తం కూడా పే చేసే పరిస్థితిని తీసుకొస్తున్న మందులన్నీ ఉచితంగా ఇస్తా. ఈ 2000 రూపాయలు పెట్టుకుని అవసరమైతే మనవాళ్ళకి మనవరాళ్ళకి ఎప్పుడన్నా మీకు బుద్ధి పుడితే ఒక ఐస్ క్రీమ్ కూడా తీసిచ్చి ఒక చాక్లెట్ కూడా ఇచ్చి మీ అభిమానాన్ని చాటుకునే విధంగా చేస్తాను. తప్ప ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాను.
ఇదే కాకుండా మా ఆడబిడ్డలు నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మగవారితో సమానంగా అన్ని హక్కులు ఉండాలని, ఆత్మగౌరవంతో బతకాలని ఆలోచించాను. ఆ రోజు పొదుపు ఉద్యమం రివాల్వింగ్ ఫండ్. ఈరోజు నేను ఆలోచించింది తో పుట్టిన అన్నదమ్ములు ఏదైతే ఆడబిడ్డకి ఎప్పుడో ఒకసారి పసుపు కుంకుమ పెడతారు, నేను రెండుసార్లు ఇచ్చాను, భవిష్యత్తులో ఇస్తానే ఉంటాను. నాకు చెల్లెళ్ళు చూస్తే 98 లక్షల మంది చెల్లెళ్ళున్నారు, ఇంత పెద్ద ఎత్తున చెల్లెళ్ళుండే ఏకైక అన్న నేనే. ఎంతైనా ఇస్తాను, మా చెల్లెళ్ల సౌభాగ్యమే నాకు ముఖ్యం. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా ధైర్యంగా ఉండండి, మీరు చెప్పండి. మీరు నన్ను చూసుకోకపోయినా మా అన్న ఉన్నాడు, తప్పకుండా నన్ను చూసుకుంటాడనే నమ్మకం మీరు ఇవ్వండి. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. రైతు చాలా సమస్యలున్నాయి, మామూలు సమస్యలు కాదు. కోనసీమలో క్రాప్ హాలిడే, రైతుల ఆత్మహత్యలు, ఎరువులు దొరకలేదు, క్రిమి సంహారక మందులు దొరకలేదు, రైల్వే స్టేషన్ మన పోలీస్ స్టేషన్లో ఎరువులు అమ్మే పరిస్థితి. అక్కడి నుంచి ప్రారంభించాం, 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను, ఒక్కొక్క రైతుకు 150,000 మాఫీ చేశాను, దేశంలో ఎక్కడా చేయలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా అప్పు పెట్టి చేశాను, ఎన్నికల కంటే ముందు మీ అకౌంట్లోకి మీ డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నాను. అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తే 2 హెక్టార్లుండే రైతుకి నేను 9,000 ఇస్తున్నాను. వాళ్ళు 2 హెక్టార్ల పైన ఏమీ ఇవ్వకపోతే 10,000 రూపాయలు ఇస్తున్నాం. కౌల రైతుకి అన్నదాత సుఖీభవ వర్తింపజేస్తాం. ట్రాక్టర్లు ఇచ్చాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, ఇంకో పక్క మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చాం. ఇదే కాకుండా మీరు చూస్తే అనేక కార్యక్రమాలు రైతు కోసం ఇచ్చాను. కడాన ఈ విజయనగరం జిల్లా ZBNF లో పక్కురు సేద్యంలో ప్రపంచానికే ఆదర్శమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు పతంజలి ఇక్కడనే ఆహారం ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఉందో పెద్ద ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకటే రైతులకు గుర్తు చేసుకోండి, నేను మీకు అండగా ఉంటా, పెద్దన్నగా ఉంటా, తోడుగా ఉంటా. రైతు కళ్ళలో ఆనందం చూడడం నా ఏకైక లక్ష్యం. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టా, రైతు రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. యువత భావి తరాల భవిష్యత్తుకు ప్రతీక. నేను అందుకని ఎవరైనా పిల్లలు బాగా చదువుకోవాలని, బాగా చదివించాలని, ఈరోజు నాగార్జున ఉన్నాడు, ఎంఎస్ చేశాడు కంప్యూటర్ సైన్స్లో. ఇప్పుడు అందరూ పిల్లలు తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు, మనం కష్టపడదాం, మన పిల్లల్ని బాగా చదివిద్దాం, చదివించిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మీరు చేసే కష్టానికి నేను తోడుగా ఉన్నా, చేయూతనిస్తున్నా. చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి పైకొచ్చే వరకు ఒక విధంగా చెప్పాలంటే కడుపులో గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ విధంగా చేయూతనివ్వాలనో అడుగడుగునా ఈ ప్రభుత్వం చేయూతనిస్తున్నాం, అండగా ఉంటున్నామని మరొకసారి తెలియజేస్తున్నాను. బాగా చదివిస్తాం, పౌష్టికాహారం ఇప్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, ఇవన్నేస్తాం. 2,000 రూపాయలు ఇచ్చాను, 5 లక్షల మందికి ఇస్తున్నాను, ఇంకా 5 లక్షల పర్వాలేదు. నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాను, ఇండస్ట్రీస్ తెప్పిస్తున్నాం. ఈరోజే మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇండస్ట్రీస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. నేను ఒక జిల్లాలోనే ఇండస్ట్రీస్ పెట్టడం లేదు, 13 జిల్లాల్లో సమానంగా అన్ని జిల్లాల్లో ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. మీ పక్కనే శ్రీకాకుళం ఉంది, ఫార్మాకు పెద్దపేట వేశాం. విజయనగరం ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దపేట వేశాం. పక్కనే విశాఖపట్నం ఉంది, నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం.
గోదావరి జిల్లా ఉంది, పెట్రో కెమికల్ కారిడార్ కింద తయారు చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాను మీరు చూస్తే ఆ జిల్లాలో ఉండే అవకాశాలు ఉపయోగించుకుని పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళాను. నేను ఆలోచించేది అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇది విజయనగరం జిల్లా దశ దిశ మార్చేయబోతుంది. హైదరాబాద్లో ఆ రోజు ఒక శంషాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాను. దానివల్ల హైదరాబాద్ మొత్తం రూపురేఖలే మారిపోయినాయి. భవిష్యత్తులో దీనివల్ల ఇంకొక పక్క ట్రైబల్ యూనివర్సిటీ వస్తూ ఉంది. మామూలు యూనివర్సిటీ గురిజాడ అప్పారావు పేరుతో ఇంకొక యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఇంకొక పక్క మీరు చూస్తే డిగ్రీ కాలేజ్ ఇచ్చాం, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాను, ఇంకొక పక్క వెటనరీ కాలేజ్ ఇచ్చాను. ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తునిచ్చి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కూడా శాంక్షన్ చేశాను. ఒకటి రెండు కాదు, అనేక విధాలుగా ముందుకు పోయాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు ఒకసారి ఆలోచించండి. చంద్రన్న బీమా, మధ్యాహ్న భోజనం, పిల్లలందరూ విదేశాలకు పోవాలంటే 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, అన్న క్యాంటీన్, ఒకటి రెండు కాదు, పెళ్లి కానుక, కడాన మీరు పెళ్లికి డబ్బులు ఖర్చు అవుతుందని మీకు ఇబ్బంది లేకుండా పూర్తిగా పెళ్లిళ్లు కూడా చేసే బాధ్యత నేనే తీసుకున్నానంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే శ్రద్ధ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఊర్లో మీరు చూశారు దర్జాగా సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టించాం, ఇంకో పక్క వంట గ్యాస్ ఇచ్చాం, కరెంటు బాగా వస్తూ ఉంది, ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS ఫైబర్ గ్రిడ్ ద్వారా కనెక్టివిటీ ఇప్పించాం, 200 ఛానల్స్ వస్తున్నాయి. ఎవరైనా వంట చేసుకోవాలంటే టీవీలో చూసి, ఏ ప్రోగ్రాం కలిసి బిర్యానీ తయారు చేసుకోవాలంటే టీవీలో చూసి బిర్యానీ తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. నాలెడ్జ్ అంతా మీ ఇంటికి తీసుకొచ్చాం. మొన్నే చెప్పాను, అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు తమ్ముళ్ళు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోయే పని లేదు, అన్ని పనులు చేసుకునే సౌకర్యం ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సర్వీసులు కానీ ఏదైనా పని అయిపోతుంది. అందుకే నేను ఆలోచించా, ఇంటికి ఒక సెల్ ఫోన్, ఎవరైతే మా డక్కరా సంఘాలతో ప్రారంభిస్తాను, ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాను. దర్జాగా చంద్రన్న నాకు ఈ సమస్య ఉందంటే చెల్లెమ్మ నేనున్నానని ఇమ్మీడియట్ గా మీ సమస్య నేను పరిష్కారం చేస్తా. పరిష్కారం చేయడమే కాదు, చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. అలాంటి సమాజానికి మనం శ్రీకారం చుట్టాం. మనం ఈ పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలివైన వాడు, నేరాల్లో దిట్ట. మొన్నే చూశారు ఎన్నికల్లో ఫామ్ 7 ఉపయోగించి బతుకుండే ఓటర్లను చంపేస్తున్నాడు, బతుకుండగానే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 9 లక్షల ఓట్లు తీసేయాలని అడ్డంగా దొరికి ఇప్పుడు చాలామంది జైలుకు పంపించే పరిస్థితికి వచ్చాడు. అతనికి జైలుకు పోవడం అలవాటు, ఇలాంటి తప్పుడు పనులు చేయడం కూడా అలవాటు. మీరు ఒకసారి ఆలోచించండి, ఈరోజు నేను ఏ విధంగా 5 ఏళ్ళు పనిచేశాను, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. 12 కేసుల్లో ముద్దాయి, కానీ ముద్దాయి ఉన్నప్పుడు భయపడతాం మనం. మీరు ఒక చిన్న తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయట రాలేరు. మీరు ఎన్ని తప్పులు చేసినా లెక్క లేకుండా, సిగ్గు కూడా లేకుండా ఎదురు తిరిగే మాట్లాడే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్న చూశారు వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బాబాయ్, వాళ్ళ చిన్నాన్న. ఏం తమ్ముడు, అర్థమైందా మీకందరికీ? అందరూ ఫాలో అవుతున్నారా? మాకు అర్థమైందని చేరెత్తండి. మీకు అర్థమైతే అది హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ ఇంట్లో దొంగల పని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు హత్యని గుండెపోటుతో మరణించారని చెప్పాల్సి వచ్చిందని అడుగుతున్నా. ఇక్కడే ఆ సాక్షి పేపర్ ఒకటి ఉంది, పనికి మాలిన శ్రీవి.
తొమ్మిదిన్నర కూడా వేశారు. ఏమని? వైఎస్ఆర్ కుటుంబంలో విషాదం, ఏదో కొత్తగా దాచిపెట్టడం. ఆ విషాదం ఏంటి? హత్యని హార్ట్ అటాక్ అని చిత్రీకరించి ఎవరన్నా నమ్మతారా తమ్ముళ్ళు? హార్ట్ అటాక్ వస్తే తల పగిలిపోతుంది ఆ తమ్ముళ్ళు, మీరే చెప్పండి. మెదడు బయట వస్తుందా, మీరే చెప్పండి. ఎవరైనా సాక్ష్యాధారం తారుమారు చేస్తారా, మీరే చెప్పండి. ఇంకొక పక్కన మరణ వాంగ్మూలం కూడా రాయించారు తమ్ముళ్ళు, అది అప్పుడు ఇవాళ సాయంత్రం ఇప్పించారు. డ్రైవరే చంపేశాడని మరణ వాంగ్మూలం రాయించడం, స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు మొత్తం అంతా క్లీన్ చేసి శవానికి బ్యాండేజ్ కట్టే పరిస్థితి వచ్చారంటే వీళ్ళు మనుషులేనని మిమ్మల్ని అడుగుతున్నాను తమ్ముళ్ళు, మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్న ఇలాంటి వ్యక్తులు మళ్ళా దానిపైన మనం చంపేశామని సిబిఐ ఎంక్వైరీ ఏమంటారు? ఏం చెప్పాలి మీకు? వీళ్ళు మనుషులేనని మిమ్మల్ని అడుగుతున్నా, వీళ్ళ వల్ల ఏమవుతుంది రాష్ట్రం? మనకు రక్షణ ఉంటుందా? మన ఆడబిడ్డలు బయట రాగలుగుతారా? మనం స్వేచ్ఛగా తిరగగలుగుతామా? మన ఇంట్లో కూడా అత్యలు తిరిగితే మనకు రక్షణ ఉంటుందా? ఊరికి ఒక రౌడీ, నేను చెప్తున్నా, నేను అప్పుడు కూడా సమయ కాంధ్రలో ఒకటే చెప్పాను, రౌడీ అనేవాడు ఉండడానికి వీలు లేదు. అదే మరి తీవ్రవాద సమస్యను పరిష్కారం చేయడం కోసం చాలా దృఢ సంకల్పంతో పోయాను, మత ఘర్షణలు అణిచివేశాను, మత సామరస్యాన్ని కాపాడాను, ముఠాలను అణిచివేశాను. ఆ రోజు నా మీద 24 బాంబులు ప్రయోగం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడి మళ్ళీ ఈ పనులు చేయమన్నాడు తప్ప ఇంకోటి కాదు. ఆ రోజు కూడా వీళ్ళ మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. గంగిరెడ్డి అని వీళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తి తీవ్రవాదులకు సెల్ ఫోన్లు ఇస్తే ఎన్క్వైరీలు కూడా బయటపడ్డాయి. నేను ఎప్పుడు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే అనుభవిస్తారు కాబట్టి నేను పట్టించుకోవడం లేదు. మీ ఆశీస్సులు ఉన్నాయి, దేవుని సహకారం ఉంది, ఆశీస్సులు ఉన్నాయి, ఎవరూ ఏమీ చేయలేరని ముందుకు పోతున్నా. కానీ నేను మీకు రక్షణ ఇవ్వాలి, దుర్మార్గులను ఎదుర్కోవాలి. ఇప్పుడు మీరు చూడండి, ఇన్ని తప్పులు చేసి మళ్ళీ తిరుగుతూ మనలు తిరుగుతున్నాడు అంటే ఏంటిది? ఎక్కడికి పోతున్నారు? నాకైతే అందుకే తమ్ముళ్ళు మీరే కాపాడుకోవాలి. ఇక్కడ బొత్స మీకు తెలుసు, ఈ మనిషి యొక్క ప్రవర్తన విచిత్రమైన ప్రవర్తన. వీళ్ళ యొక్క ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడ మీరు ఆదరించిన చాలా సమస్యలు వస్తాయి, మామూలు సమస్యలు కాదు, చాలా సమస్యలు వస్తాయి. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, ఈరోజు ఇంకొక పక్కన నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, తొందరలోనే గోదావరి వంశధార అనుసంధానం చేస్తాం, గోదావరి పెన్న అనుసంధానం చేస్తాం, వంశధార నాగావళి బాహుద ఈ నదులన్నీ కలుపుతాం, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇస్తాను. ఇది ఈ చీపురుపల్లిలో నేనిచ్చే హామీ, నేను చేసే ప్రతిజ్ఞని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పెంచుతాను. 5 సంవత్సరాల్లో తలసరి ఆదాయం రెట్టింపు చేశాను, 82,000 నుంచి 165,000 చేశాను. రాబోయే 5 సంవత్సరాల్లో 165,000 నుంచి 350,000 రూపాయలు తలసరి ఆదాయం పెంచే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. మీ ఆదాయాన్ని పెంచా, పెంచిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాల ద్వారా మళ్ళీ మీకే ఇస్తా. మళ్ళా పెన్షన్లు పెంచా, పెళ్లి ఖర్చులు పెంచా, పసుపు కుంకుమ ఇస్తా, రైతులను ఆదుకుంటా, అన్ని పనులు నేను చేస్తాను, మళ్ళా అభివృద్ధి కూడా చేస్తాను. నేను ఒకటే నా ఆలోచన, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ఇక్కడ ఒక ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోవాలి, సింగపూర్ మలేషియా ఒకప్పుడు రెండు కలిసి ఉన్నాయి. మలేషియా ఆలోచించారు, ఈ సింగపూర్ వల్ల మాకు లాభం లేదు, వీళ్ళ వల్ల నష్టం, కాబట్టి వీళ్ళని పంపించేయాలని. మనం ఎట్టయితే పంపించారో అదే మరిగా మలేషియా నుంచి
సింగపూరియన్స్ అందరినీ పంపించేశారు. విధి లేని పరిస్థితిలో వచ్చారు. అక్కడి నుంచి ఒక కసి పెరిగింది. గట్టిగా పనిచేశారు. లీ క్వాన్ యూ ఒక లీడర్షిప్ ఇచ్చాడు. మొన్నే మీరు చూశారు నార్త్ కొరియా చాలా ప్రమాదంగా ఉండే దేశం, అమెరికా అగ్రదేశం. చర్చలు చేయాలనుకున్నారు, ప్రపంచమంతా చూశారు. ఎక్కడ చర్చ చేయాలంటే ఎక్కడ లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని, ఇద్దరికి ఆమోదయోగ్యంగా చిన్న దేశం సింగపూర్ దేశాన్ని ఎంపిక చేసుకున్నారు. అది వాళ్ళ శక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సింగపూర్ ఏ విధంగా తయారైందంటే ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారైంది. 59 సంవత్సరాలుగా ఒకే ప్రభుత్వం తమ్ముళ్ళు, అది కూడా ఒక కారణం. ఈరోజు 5 సంవత్సరాల్లో మీరు చూశారు, మళ్ళీ 5 సంవత్సరాలు మనమే ఉంటే ఎంత అభివృద్ధి అవుతాం ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే, కోడి కత్తి పార్టీ వస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడంతా కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. మనకు రావాల్సిన డబ్బులు మన వాట కేసీఆర్ ఇవ్వలేదు. తెలంగాణ నుంచి 120,000 కోట్లు మనకు రావాలి. ఆస్తుల పంపకం జరగలేదు, విభజన జరిగింది. నరేంద్ర మోడీ గారు విభజన హామీలు నెరవేర్చలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. మొన్నే విశాఖపట్నం రైల్వే జోన్ ఇస్తూ తలలేని మొండాన్ని మనకిచ్చారు. డివిజన్ అంతా కూడా రాయిగడ్డకి వెళ్ళింది, ఆదాయం రాయిగడ్డకి వెళ్ళింది. విశాఖపట్నం డివిజన్ పేరు పెట్టి విజయవాడ జోన్ పెట్టి విజయవాడ డివిజన్కి దీన్ని అప్పజెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఎంత అన్యాయం చేస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ ఇది, మనకు జీవనాడి, దానికి నీళ్లు డబ్బులు ఇవ్వలేదు. మొన్నే గిన్నీస్ రికార్డు కూడా ఎక్కాం. అయితే ఈరోజు నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాను. జూలైలో గ్రావిటీ ద్వారా పోలవరం పూర్తి చేసి అటు సైడు ఇటు సైడు నీళ్లిచ్చి విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని వంశధారకు కూడా అనుసంధానం చేస్తాం. మీకు నీళ్లు సమస్య లేకుండా చేస్తా. అది మనం చేస్తే 4,500 కోట్ల రూపాయలు కేంద్రం డబ్బులు ఇవ్వాలి. ఇవ్వకుండా మనల్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు అశోక్ గారు ఉన్నారు. నేను ఒకటి అడిగాను అశోక్ గారిని, వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, అశోక్ గారు మీరు రాజీనామా చేస్తే బాగుంటుందనుకుంటున్నామంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా తప్పకుండా ఈ క్షణమే రాజీనామా చేస్తున్నానని చెప్పిన వ్యక్తి అశోక్ గారు. పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. అది ఆయనలో ఉండే ఔదార్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వ్యక్తిత్వం ఉండే వ్యక్తి, నీతి ఉండే వ్యక్తి, నీతి తప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ. కుట్ర కుతంత్రాలకు కేంద్రంగా బీజేపీ తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన తెలంగాణ కూడా అట్లనే తయారయ్యారు. వాళ్ళిద్దరు కలిసి కోడి కత్తి పార్టీని పట్టుకున్నారు. నేను అడుగుతున్నా, మీకేంటి సంబంధం? పోలవరం జరగకూడదని సుప్రీంకోర్టుకు వెళ్తారు, మన ఆస్తులు ఇవ్వరు, అన్నిటికీ అడ్డం పడతారు. మొన్ననే తెలంగాణ ఎన్నికలు జరిగితే నా మీద విరుచుకుపడి నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని మాట్లాడుతూ తమ్ముళ్ళు ఆ రిటర్న్ గిఫ్ట్ 1,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి పంపించే పరిస్థితికి వచ్చారు. మీ డబ్బులు మా దగ్గర ఏం పనిచేయవు. మీరు కావాలని ఇన్కమ్ ట్యాక్స్ రెయిడ్ చేస్తున్నారు. రేపో ఎల్లుండో మళ్ళా మన అభ్యర్థులపైన రెయిడ్ చేస్తారు. అంటే మనం ఓడిపోవాలి, రాష్ట్రం భ్రష్టు పట్టాలి, తెలంగాణకు ఉడుగం చేయాలి. అది వీళ్ళ కోరిక. నా శరీరంలో చివరి ఊపిరున్నంత వరకు అది జరగనియ్యనని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం. తెలుగు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుషాన్ని నిరూపించుకుందా. నేను అడుగుతున్నా ఇప్పుడు మీ తమ్ముళ్ళందరినీ, డ్రామాలు మీకు అర్థమైనాయి కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కోపం వస్తా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కసి పెరుగుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ పెత్తనాన్ని మనం ఒప్పుకుంటామా, కేసీఆర్ పెత్తనాన్ని మనం ఒప్పుకుంటామని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే చూశారు కిట్ ప్రోకో, సిబిఐ 12 ఎన్క్వైరీలు వేశారు, 12లో ఏ1 ముద్దాయి జగన్మోహన్ రెడ్డి. అందుకనే నరేంద్ర మోడీకి సరెండర్ అయిపోయాడు. మన పక్కనే లక్ష్మణ పోటీ చేస్తున్నాడు, ఆరోజు సిబిఐ జాయింట్ డైరెక్టర్. ఆయన చెప్పాలి, ఈ 12 ఛార్జ్షీట్లు మీరే వేశారు, మీరు ఇప్పుడు పోటీ చేస్తున్నారు, ప్రజా జీవితానికి వచ్చారు, ప్రజల కోసం సేవ చేస్తానంటున్నారు, వాస్తవాలు కూడా మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మీరే ఇవి పెట్టిన తర్వాత రాష్ట్రంలో ఇలాంటి అవినీతి పరుడు ఉండడానికి అర్హత ఉందా, ఆ విషయం కూడా ఈయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సిబిఐని విమర్శించాడు, సిబిఐ పైన అటాక్ చేశాడు. ఇప్పుడు సిబిఐ ముద్దుగా మారిపోయింది. అంటే ఏంటి తమ్ముళ్ళు, ఏంటి ఈయన ప్రవర్తన అంటే, వ్యక్తులు బట్టి చేసిన తప్పు ఎవరైనా తప్పంటే వాళ్ళ మీద విరుచుకుపడిపోతాడు, వాళ్ళ మీద విమర్శలు చేస్తాడు, వాళ్ళ మీద దాడులు చేస్తాడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి వ్యక్తుల వల్ల రాష్ట్రానికి లాభం లేదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకని ఈ మీటింగ్లో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. కొంతమంది నాయకులు ఉన్నాం, ఎప్పటి నుంచో ఇక్కడ చూస్తే కేటీఆర్ ఉన్నాడు, త్రిమూర్తుల రాజు ఉన్నాడు. ఆయనకు కూడా పోయిన ఎన్నికల్లో మనం ఆలోచించి సామాజిక న్యాయంలో భాగంగా ఆ రోజు మృణాల గారికి సీట్ ఇచ్చాం, కానీ ఈరోజు కూడా మళ్ళీ నాగార్జునకు సీట్ ఇచ్చాం. నేను ఒకటే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వారికే కాదు అనుమాయలందరికీ, తెలుగుదేశం పార్టీ గెలవడం ఒక చారిత్రక అవసరం. ఎవరైతే నాయకులు కానీ కార్యకర్తలు ఉన్నారో, ఎక్కడన్నా చిన్న మీకు అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని కూడా సరిచేసే బాధ్యత పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటున్నానని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా. భేదాభిప్రాయాలు మర్చిపోదాం, ప్రజలు ఆశీస్సులు ఇస్తున్నారు, మీరు కూడా ఒకటే ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. గెలుపు ముఖ్యం, ఈ రాష్ట్రం ముఖ్యం. అందుకనే చిన్న చిన్న సమస్యలున్నా, భేదాభిప్రాయాలున్నా, ఎక్కడన్నా అన్యాయం జరిగినా అది కూడా నేను సరిచేస్తాను. భవిష్యత్తులో నేను ఒకటే మాట చెప్తున్నా, ముఖ్యంగా చీపురపల్లి కార్యకర్తలకి, నాగార్జున్ని నేను వ్యక్తిగతంగా ఒక మంచి నాయకుడిగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. గెలిపించే బాధ్యత మీది. ప్రతి ఒక్క కార్యకర్త ఆలోచించండి, నాగార్జునే కాదు క్యాండిడేటు, మీరే క్యాండిడేట్గా మీరు వెళ్ళండి. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ అభిప్రాయాలు ఇచ్చారు. నిన్నటి వరకు నాగార్జున ఇండిపెండెంట్గా పనిచేయాల, ఇప్పటి నుంచి ఇండిపెండెంట్గా ఏ నిర్ణయం చేసినా నాగార్జునే నిర్ణయం చేసే విధంగా నేను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరందరూ ఎంపిక చేసిన అభ్యర్థి నాగార్జున, అవునా కాదా? మీరందరూ ఆమోదించిన వ్యక్తి నాగార్జున. అందుకే నేను అడిగేది, మళ్ళీ బొత్స వస్తే కష్టాలు తప్పవు, బొత్స గిచ్చా మనకొద్దు. మన ప్రాంత అభివృద్ధి, మన ప్రాంతంలో శాంతి ప్రశాంతత ఇవి కూడా చాలా ముఖ్యం. స్వచ్ఛమైన రాజకీయాలు జరగాలి, నీతివంతమైన రాజకీయాలు జరగాలి. నేను అందుకనే అభ్యర్థులందరినీ కూడా చాలా పర్ఫెక్ట్గా చేశాను. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బిడ్డింగ్ పెట్టారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ క్యాండిడేట్లు. ఈరోజు మీరు చూడండి, అక్కడక్కడ ప్రారంభించారు. మనం రూలింగ్లో ఉన్నాం,
వాళ్ళు అపోజిషన్ లో ఉన్నారు. అపోజిషన్ లో ఉండే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు అడుగుతున్నా, ఎవరిచ్చారని అడుగుతున్నా. మీ అవినీతి డబ్బులు కాని లేకపోతే కేసీఆర్ ఇచ్చిన డబ్బులు, నరేంద్ర మోడీ ఇచ్చిన డబ్బులు, అది పాపిస్ట్ డబ్బులు తప్ప మనకు మేలు చేసే డబ్బులు కాదు. నాయకులు కొంటారు, ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని నిర్వీర్యం చేయాలని చూస్తారు. ఈ పోరాటం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ముఖ్యమంత్రికి నా కోసం కాదు. నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నా, ఎవరికి దొరకని గౌరవం నాకు దొరికింది. కానీ ఈరోజు మనందరి భవిష్యత్తు మధ్యలో ఆగిపోతే చాలా సమస్యలు వస్తాయి. అదే కాకుండా తెలంగాణ అంతా కూడా ఒకటయ్యే పరిస్థితి వస్తుంది. అక్కడ వేరే రాజకీయ పార్టీలు లేవు, అందరినీ నిర్వీర్యం చేశారు, అందరినీ లాగేసుకున్నారు. అక్కడ ఏ పార్టీ కూడా లేకుండా చేసి మన మీద దాడికి వస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీలో ఒక పౌరుషం రావాలి. మనం కూడా తెలంగాణకు ధీటుగా ఉండాలంటే 25 పార్లమెంట్లకి 25 సీట్లు మనమే గెలవాలి. 175 అసెంబ్లీలకు మనమే గెలవాలి. మొన్న మీరు చూస్తే 119లో తెలంగాణలో 88-89 గెలిచారు. మళ్ళీ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఉండే ఎమ్మెల్యేలు లాగేసుకున్నారు. అంటే అక్కడ చేసే దౌర్జన్యం, ఒకే పార్టీ ఉండి మనకి ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా కేంద్రంలో కూడా దౌర్జన్యాలు చేస్తూ మనకు అన్యాయం చేయడానికి పూనుకున్నారు. మన దగ్గర చూస్తే అపోజిషన్ పార్టీ అన్నిటికీ అడ్డంకులు. పోలవరం ఇష్టం లేదు, పట్టిసీమ ఇష్టం లేదు, రాజధాని ఇష్టం లేదు, కడాన పులివెందుల గుండి ఇడిచేది ఇష్టం లేదు, రౌడీయిజం, ఇంట్లో చిన్నాను చంపేస్తే దానికి కూడా గుండెపోటు కింద చిత్రీకరించే దౌర్భాగ్యం. ఇలాంటి వాళ్ళని పెట్టుకుని ఒక పక్క తెలంగాణలో ఉండే టీఆర్ఎస్తో మనం పోరాడాలి, ఇంకో పక్క కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీతో పోరాడాలి. రేపు ఎల్లుండు మళ్ళీ మన మీద దాడులు ప్రారంభిస్తారు. నేను ఒకటే చెప్తున్నా, నా ప్రాణం పోయినా బాంబులకే భయపడిన వాణ్ణి దాడులకు భయపడే సమస్య లేదు. నేను మిమ్మల్ని కోరుతున్నా, మీరు కూడా ప్రతి ఒక్కరూ ఒక ఉక్కు సంకల్పంతో ముందుకు పోవాలి. ఈ పోరాటం మనందరి విజయం, మనందరి భవిష్యత్తుకి. వాళ్ళు చేసే దాడి రాష్ట్రం పైన దాడి, 5 కోట్ల ప్రజల పైన, భవిష్యత్తు పైన దాడి. దాన్ని తిప్పికొట్టి మన హక్కులు మనం కాపాడుకోవాలి, మన రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి, మన భవిష్యత్తు కోసం మనం ముందుకు పోవాలి. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆత్మగౌరవం పోగొట్టుకున్న తర్వాత మనం మనుషులమే కాదు, మనం ఉన్నా చనిపోయినా ఒకటే. అదే ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చిన ఆత్మగౌరవం. ఎన్టీఆర్ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బుల పైన పర్వాలే, నాకు ఆ శక్తి ఉంది, సంపాదిస్తాం, కష్టపడతాం, కసిగా ముందుకు పోతాం. ఒక దూరదృష్టి ఉంది, ఒక విజన్ ఉంది. కానీ అవమానం చేస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి, వదిలిపెట్టవని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇక్కడే ప్రజానీకాన్ని నీచంగా మాట్లాడడం, ఉలవ చేరని ఎగతాళి చేయడం, మా దగ్గర పశువులు తింటాయని, ఆంధ్ర వాళ్ళు రాక్షసులని చెప్పి మాట్లాడడం, గతిలేక ఇక్కడికి వచ్చారని మాట్లాడడం, తెలివితో పోయాం, సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం వెళ్ళాం, నేనే అభివృద్ధి చేశా, ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారంటే ఆ రోజు నేను చూపించిన చొరవ. రేపు కూడా ఒక్క తెలంగాణ కాదు, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆంధ్రులు ఉంటారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అది ఎవరి దయాదాక్షిణ్యాలు కాదు, మన తెలివితేటలు, మన సమర్థత. అందుకనే మనం వెళ్ళాం, ప్రపంచ అభివృద్ధి కోసం మనం దోహదం చేస్తున్నాం, హైదరాబాద్ అభివృద్ధి కోసం దోహదం చేశాం,
బెంగళూరులో చేశాం, చెన్నైలో చేశాం, ఢిల్లీలో చేశాం, అమెరికాలో చేశాం, ఆస్ట్రేలియాలో చేశాం, రేపు కూడా చేస్తాం. అయితే మా ఆస్తుల మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చాడు కేసీఆర్. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈరోజు మన వాళ్ళకి ఎవరికైనా ఆస్తులుంటే, ఎవరైనా అమ్ముకోవాలంటే అమ్మకుండా రిజిస్ట్రేషన్ ఆపేశాడు. మన ఆస్తుల పైన దాడులు చేసి మన ఆస్తి ఉంటే, భూమి ఉంటే ఈ భూమి ప్రభుత్వ భూమని లిటిగేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఎవరైనా వ్యాపారాలుంటే ఆ వ్యాపారస్తులు చెప్పి మీరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయకపోతే మీరు ఇక్కడ వ్యాపారాలు చేయలేరు, మిమ్మల్ని బతకనివని హెచ్చరించే పరిస్థితికి వచ్చారు. ఇదే నా రిటర్న్ గిఫ్ట్ అని అడుగుతున్నా. ముసుగులో గుద్దులాట అవసరంలా, అందరికీ తెలుసు, మనందరికీ ఫ్యాన్ ఇక్కడ ఉంది, స్విచ్ హైదరాబాద్ లో ఉంది, కరెంటు ఢిల్లీలో ఉంది. నరేంద్ర మోడీ కరెంటు ఇవ్వాలి, కేసీఆర్ స్విచ్ ఆన్ చేయాలి, అప్పుడే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. ముగ్గురు ముసుగులో గుద్దులాట వద్దు, ముగ్గురు రండి, మీ కథ ఏంటో ఒకేసారి తేల్చేస్తామని మరొకసారి డిమాండ్ చేస్తున్నా. ఇది ఆంధ్రులకు సంబంధించిన విషయం, నవ్యాంధ్ర పౌరుషం, అవునా కదా తమ్ముళ్ళు? ఎవరికైనా సరెండర్ అవుతామా? ఎవరైనా మన మీద పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణలో ఉండే కేసీఆర్కి బాంచేన్ నీ కాళ్ళు మోకతా అనే సైన్యం కావాలి, ఊడిగం చేసే వ్యక్తులు కావాలి. ఆ ఊడిగం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే వ్యక్తుల్ని, మొన్న హిందూజా 100 ఎకరాల భూమి 10 ఎకరాలు కొట్టేయాలని వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుమతి ఇచ్చారు. 11 ఎకరాల భూమి ఈయనకి ఇచ్చాడు, అది కూడా డబ్బులు ఆయనే ఇచ్చి షెల్ కంపెనీలు పంపించి తిరిగి ఆ డబ్బులు ఇందుజాకి ఇచ్చి ఆ ల్యాండ్ మాత్రం ఈయన కొట్టేశాడు. అది ఈడీ చెప్పారు, అవినీతి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ చేయండి, జగన్మోహన్ రెడ్డిని పనిష్ చేయమని చెప్పి చెప్పారు. ఈ తెలంగాణలో భూమి ఉంది, ఎందుకు కేసీఆర్ యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ ఎందుకు యాక్షన్ తీసుకోలేదని నేను అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి జుట్టు కేసీఆర్ చేతుల్లో, మోడీ చేతుల్లో ఉన్న తమ్ముళ్ళు, ఈయన కీలు బొమ్మ తప్ప మాటలు మన మీద మాట్లాడతాడు, ఒక్క మాట కేసీఆర్ని మాట్లాడు, నరేంద్ర మోడీని మాట్లాడు. అర్థమైంది కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో పోటీ చేయడానికి అర్హత ఉందా? మనందరికీ సంతోషం, ఈయన లోటస్ పాండ్లోనే శాశ్వతంగా ఉండిపోయి కేసీఆర్ దగ్గర ఒక మంత్రి అయిపోయి ఆనందంగా ఉంటే మనకి ఏ సమస్య లేదు. కానీ ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తి తప్పకుండా ఈ రాష్ట్రం కోసం పనిచేసే పరిస్థితి రావాలి. ఇంకో పక్కన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, మొన్నటి వరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిపోయిందన్నారు. ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు, 75,000 కోట్లు ఇవ్వాలన్నారు. మళ్ళీ ఒక మాట మాట్లాడాలా? కేసీఆర్ ఎన్ని చేస్తున్నాడు, మీరేం మాట్లాడరు? అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి మీరు పార్టీలు పెట్టుకున్నారా, లేకపోతే ఆషామాషీగా పార్టీలు పెట్టుకున్నారా? మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, రాష్ట్రం మీద మూకమ్మడి దాడి జరుగుతా ఉంది, ఈ దాడి నుంచి కాపాడుకునే శక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజానీకానికి ఉంది. ఆ శక్తి రేపు ఓట్ల రూపేణా 150+ సీట్లు మీరు గెలిపిస్తే, 150 కంటే ఎక్కువ మీరు గెలిపిస్తే, 25 పార్లమెంట్ గెలిపిస్తే ఆ తర్వాత ఏం చేయాలనో చేసి నేను చూపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.